हाय फ्रेंड्स, ఈరోజు మన అర్థమెటిక్ లో పర్సంటేజ్ టాపిక్ ని డిస్కస్ చేయబోతున్నా. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో వాట్ ఇస్ ద పర్సంటేజ్? పర్సంటేజ్ తీసుకుంటే పర్సంటేజ్, సెంటేజ్ అంటే సెంట్ అంటే 100 కదా. సో పర్సంటేజ్ మీన్స్ వాట్ ఫర్ ఫర్ 100 ఫర్ 100 అంటే పర్సంటేజ్ అంటే ఏంటి? ఫర్ 100. सो फॉर 100 अंटे दानी बाय 100 आर इंटू 1/100 कूडा अंटाम. पर्सेंटेज नी बाय 100 आर इंटू 1/100. सो व्हाट इज द सिंबल? सिंबल एंटी पर्सेंटेज की सिंबल? सिंबल एंटी इला उंटुंदी सिंबल. हाउ इट इज डिनोट्स? लाइक दिस. सो सिंबल इला चूसेस्तां. सो एग्जांपल्स एंटी पर्सेंटेज की? Examples, suppose x percentage means by 100 equal to x by 100. This is x percentage and x by 100. Suppose one more example, value example తీసుకుంటే 10% 10% అంటే ఏంటి? 10 by percentage means 100 equal to 1 by 10 equal to 0.1. one more example, suppose mixed fraction 33 1 by 3. పర్సంటేజ్ వాల్యూ ఎంత? 33 1/3 పర్సంటేజ్ వాల్యూ ఎంత తీసుకుంటే 33 1/3ని ఎలాగ మనం మార్చుకోవచ్చు? చేంజ్, హౌ టు చేంజ్? 3 ఇంటూ 33 ఎంత? 99 ప్లస్ 1. సో 100 బై 3 పర్సంటేజ్. సో 100 బై 3 పర్సంటేజ్ మీన్స్ 100 బై 3 ఇంటూ పర్సంటేజ్ అంటే 1/100 కూడా అనుకోవచ్చు కదా. సో 100 బై 3 ఇంటూ 1/100. సో 100 క్యాన్సిల్ అయితే సో మనకి ఎంత వాల్యూ, రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంటుంది? 1/3. ఆన్సర్ 1/3. సో ఇవి పర్సంటేజ్ ఎగ్జాంపుల్స్. సో ఇవి పర్సంటేజ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ గోయింగ్ టు వన్ మోర్. పర్సంటేజ్ టు నెంబర్ ఎలా చేంజ్ చేయగలం? పర్సంటేజ్ టు నెంబర్. సో పర్సంటేజ్ టు నెంబర్ని ఎలా చేంజ్ చేయగలం అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే సపోజ్ 25% ఉంది, దాన్ని నెంబర్లో ఎలా మార్చుకోగలం? సో 25% నెంబర్లో మార్చాలంటే ద ఈక్వల్ టు 25% అంటే ఏంటి? బై 100. So 25 by 100. So 25 by 100 means 1/4. This is the number 1/4. This is the number. So percentage to number lo ki change cheyalante emanesukuntam? By 100. So adhe vidhanga number to percentage lo ela maarchukuntam? Deeniki example teeskunte నెంబర్ టు పర్సంటేజ్ ఎలా మార్చుకుంటాం? సపోజ్ 1/2 నెంబర్ ఉంది, 1/2 నెంబర్ని పర్సంటేజ్లో ఎలా మార్చాలి? 1/2 నెంబర్ని పర్సంటేజ్లో ఎలా మార్చుతామంటే, మార్చాలంటే ఇంటూ, మల్టిప్లికేషన్ చేయాలి, ఇంటూ 100. పర్సంటేజ్ నెంబర్స్లో మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 100. సో 1/2 ఇంటూ 100 ఈక్వల్ టు ఏమవుతుంది? 250. సో 50 నెంబర్ ఏమవుతుంది ఇక్కడ? 50. సో 50 నెంబర్ వచ్చింది. సో మన పర్సంటేజ్లో కనుకో పర్సంటేజ్ దట్ ఈ 50%. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ నెంబర్ నుండి అంటే ఇక్కడ నెంబర్ మనకి హాఫ్ అంటే 1/2 నుండి ఎంత పర్సంటేజ్? హాఫ్ అనేది ఎంత పర్సంటేజ్ అంటే 50%. సో నెంబర్ టు పర్సంటేజ్ గా మార్చాలంటే ఇంటూ 100 వేయాలి. అదే పర్సంటేజ్ నుండి నెంబర్ లో మార్చుకోవాలంటే
by 100 వేయాలి పర్సంటేజ్ నుండి నంబర్ లో మార్చుకోవాలంటే by 100 వేయాలి వాల్యూ అనేది నంబర్ వస్తుంది ఇక్కడ వాల్యూ అనేది పర్సంటేజ్ వస్తుంది ఇక్కడ వాల్యూ అనేది పర్సంటేజ్ వస్తుంది సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ తీసుకుందాం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ పర్సంటేజ్ సో ఈ ప్రాబ్లమ్ తీసుకోండి హౌ మచ్ పర్సంటేజ్ ఇస్ 40 40 అనేది How much percentage is 40 out of 200 out of 200 so out of 200 అంటే 200 లో 40 ఎంత percentage so for example మీకు 40 marks వచ్చాయి out of 200 so how much percentage you got so ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇనిషియల్ ఆర్ ఇనిషియల్ ఎంత ఎంత వచ్చింది మనకి ఇనిషియల్ లో ఇనిషియల్ గా 40 మార్క్స్ వచ్చే టోటల్ టోటల్ లో ఎంత అవుట్ ఆఫ్ అంటే టోటల్ ఎంత 200 సో దీన్ని ఎలా సాల్వేషన్ చేస్తాం సాల్వ్ ఎలా యాక్చువల్ గా ఇక్కడ ఫార్ములా తీసుకుంటే ఇక్కడ ఫార్ములా ఫార్ములా తీసుకుంటే సో సెక్యూర్ మార్క్స్ సపోజ్ ఎన్నో మార్క్స్ మీకు వచ్చాయి సో సెక్యూర్ సెక్యూర్డ్ మార్క్స్ సెక్యూర్డ్ మార్క్స్ by total marks total secured by total marks into 100 into 100 so దీన్ని ఈ ప్రాబ్లమ్ లో సెక్యూర్డ్ మార్క్స్ మీన్స్ 40 అన్నమాట హౌ మచ్ ఇస్ 40 అవుట్ ఆఫ్ 200 అండ్ 200 ఇస్ 40 ఎంత సో 40 అవుట్ ఆఫ్ ఎంత 200 పర్సంటేజ్ కావాలి కనుక ఏం చేయాలి ఇంటూ 100 చేయాలి కదా పర్సంటేజ్ లో సో ఇంటూ 100 ఈక్వల్ టు 40 40 5 5 5 20 సో ఎంత వచ్చింది మనకి 20 వాల్యూ వచ్చింది బట్ పర్సంటేజ్ లో డినోట్ చేయాలి కనుక 20% ఆన్సర్ హౌ మచ్ పర్సంటేజ్ ఈజ్ 40 అవుట్ ఆఫ్ 200 200 లో 40 ఎంత పర్సంటేజ్ అంటే ఆన్సర్ ఏంటి 20% ఇది ఫార్ములా సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే వన్ మోర్ క్వశ్చన్ అశ్విక్ గాట్ 60% మార్క్స్ అశ్విక్ గాట్ 60% మార్క్స్ సో ఇక్కడ 60% ఇచ్చాడు పర్సంటేజ్ ఇచ్చాడు ఇడు నెక్స్ట్ మార్క్స్ అవుట్ ఆఫ్ 200 ఇక్కడ టోటల్ ఎంత టోటల్ 200 మార్క్స్ టోటల్ 200 మార్క్స్ ఎంత వచ్చింది 60% వచ్చింది సో హౌ మెనీ మార్క్స్ ఈ సెక్యూర్డ్ ఎన్ని మార్క్స్ వాడికి యాక్చువల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి హౌ మెనీ మార్క్స్ ఈ స్కోర్డ్ ఆర్ ఈ సెక్యూర్డ్ హౌ మెనీ మార్క్స్ ఈ స్కోర్డ్ ఆర్ ఈ సెక్యూర్డ్ సో ఇది సాల్వ్ అనగా ఇది సాల్వ్ సో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ దానికి ఆపోజిట్లో అది పర్సంటేజ్లోకి మార్చాలి ఇది మార్క్స్ కావాలి అంటే వాల్యూ కావాలి సో వాల్యూ వాల్యూ హౌ మెనీ మార్క్స్ వాల్యూ కావాలి ఆల్రెడీ గారు పర్సంటేజ్లో ఇచ్చాడు పర్సంటేజ్ ఇచ్చాడు వాల్యూ కావాలి సో దీన్ని ఎలాగా ఇచ్చిన పర్సంటేజ్ 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 ఇంటూ టోటల్ టోటల్ మార్క్స్ పర్సంటేజ్ ఇంటూ టోటల్ మార్క్స్ అయితే మనకి సొల్యూషన్ అనేది వస్తుంది సొల్యూషన్ ఎలా వస్తుంది పర్సంటేజ్ ఇన్ ఇంటూ మల్టిప్లికేషన్ ఇంటూ టోటల్ మార్క్స్ సపోజ్ పర్సంటేజ్ అంటే 60% ఇంటూ టోటల్ మార్క్స్ 200 60% ఇంటూ టోటల్ మార్క్స్ 200 పర్సంటేజ్ని మామూలు వాల్యూ మార్క్స్ 60% మీన్స్ బై 100 60/100 ఇంటూ 200 60/100 ఇంటూ 200 100 2 దట్ ఈక్వల్ 60 ఇంటూ 2 ఈక్వల్ టు 120 సో హియర్ హౌ మచ్ హౌ మెనీ మార్క్స్ యూ గాట్ 120 హౌ మెనీ మార్క్స్ యూ గాట్ 120 మార్క్స్ యూ గాట్ సో ఇది ప్రాబ్లమ్స్ ఏంటంటే అక్కడ ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు టోటల్ మార్క్స్ ఇచ్చాడు హౌ మెనీ మార్క్స్ ఈ స్కోర్డ్ అడుగుతున్నాడు సో పర్సంటేజ్ ఇంటూ టోటల్ మార్క్స్ చేస్తే ఇక్కడ మనకి మార్క్స్ అనేది వస్తుంది సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి సో నెక్స్ట్ మనకి తీసుకుంటే కొన్ని పర్సంటేజెస్ వాల్యూస్ డైరెక్ట్గా మనం రిమెంబర్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ 50% మీన్స్ ఆఫ్
33 1 by 3 percentage means 1 by 3. 25 percentage means 1 by 4. 20 percentage means 1 by 5. 16 2 by 3 percentage means 1 by 6. अलगे 14 2 by 7 percentage means 1 by 7. 12 1 by 2 percentage means 1 by 8. Like 11 1 by 9 percentage means 1 by 9. अलगे 10 percentage means already मीकु तेलिसिंदि 1 by 10. And again 9 1 by 11 percentage means 1 by 11. 1 by 11. 9 1 by 11 percentage means ఇవి ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు. వన్ మోర్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 8 1 by 3 percentage. వాట్ ఈస్ 8 1 by 3 percentage మీన్స్ 1 by 12. 1 by 12. 7 9 by 3 percentage మీన్స్ 1 by 13. 7 1 by 7 percentage మీన్స్ 1 by 14. 6 2 by 3 percentage means 1 by 15. 6 1 by 4 percentage means 1 by 16. ఇవి ఈజీగా గుర్తుంచుకోవచ్చు. 6 1 by 4 1 by 16 ఇలా రిమెంబర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లో నెక్స్ట్ సమ్ మోర్ పర్సంటేజెస్ ఉన్నాయి. 5 percentage మీన్స్ 1 by 20. 1 by 20. 4 1 by 6 percentage మీన్స్ 1 by 24. 4 percentage అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే 1 by 25. 2.5 percentage అంటే ఎంత? 1 by 40. 3 1 by 3 percentage మీన్స్ 1 by 30. ఇవి సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ మనం ప్రాబ్లం తీసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లంలో ప్రాబ్లం చదవండి ఒకసారి. ఏ ఈజ్ ఎక్స్ పర్సంటేజ్ మోర్ దాన్ బి. సో ఇక్కడ ఏ హౌ మచ్ పర్సంటేజ్? ఎక్స్ పర్సంటేజ్ ఇక్కడ మోర్ దాన్ బి అంటే ఏ ఎక్స్ పర్సంటేజ్ మోర్ ఎక్కువ ఉంది బి కన్నా. దెన్ బి వాట్ పర్సంటేజ్ లెస్ దాన్ ఏ? దెన్ బి వాట్ పర్సంటేజ్ లెస్ దాన్ ఏ? బి అనేది ఎంత పర్సంటేజ్ లెస్ దాన్ ఏ? సో ఈ ప్రాబ్లమ్స్ని ఎలాగ చేస్తాం? యాక్చువల్గా వాట్ ఈస్ ద ఫార్ములా? వాట్ ఈస్ ద ఫార్ములా? ఫార్ములా ప్రకారం ఏంటి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఫార్ములా ఏంటంటే యాక్చువల్గా మనకు ఫార్ములా తీసుకుంటే ఈ దీంట్లో మెయిన్ ఫార్ములా చేంజ్ ఎంత చేంజ్ అవుతుంది బై రిజల్ట్ చేంజ్ అవగా వచ్చిన రిజల్ట్ ఏంటి ఇంటూ 100. చేంజ్ బై రిజల్ట్ ఇంటూ 100. చేంజ్ బై రిజల్ట్ ఇంటూ 100. సో ఎలా ఇది ఎలా డినోట్ చేయాలి? ఎక్స్ పర్సంటేజ్ ఈజ్ ఎక్స్ పర్సంటేజ్ మోర్ దాన్ బి. సో ఎక్స్ పర్సంటేజ్ చేంజ్ ఇక్కడ ఎంత? ఎక్స్ ఎక్స్ పర్సంటేజ్ చేంజ్ అవుతుంది. మోర్ దాన్ బి, బిని బి పర్సంటేజ్ కామన్ పర్సంటేజ్ 100% అనుకుంటాం. ఆల్వేస్ కామన్ కామన్ పర్సంటేజ్ 100. సో 100 కన్నా ఎక్స్ పర్సంటేజ్ మోర్, దట్ ఈస్ ద రిజల్ట్. దట్ ఈస్ ద రిజల్ట్. సో ఇక్కడ ఏమవుతుంది మనకి చేంజ్ అంట ఎక్స్ బై రిజల్ట్ ఏమొస్తుంది? 100 ప్లస్ ఎక్స్ మోర్ కదా. మోర్ మీన్స్ ప్లస్, మోర్ మీన్స్ ప్లస్. సో ప్లస్ ఎక్స్ ఇంటూ 100. దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం తాలూకా సొల్యూషన్. దిస్ ఈస్ ద ప్రాబ్లం సొల్యూషన్. సపోజ్ ఇన్ ప్లేస్, ఈ ప్లేస్లో సపోజ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎక్స్ ఈక్వల్ టు 20%. ఎక్స్ ఈక్వల్ టు 20% ఇచ్చాడు. ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? 20%. ఎక్స్ ఈక్వల్ 20% ఇస్తే మనకి ఏమవుతుంది క్వశ్చన్? అది ఆన్సర్ ఏమవుతుంది? సో యాక్చువల్గా అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి, దెన్ బి ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ దాన్ ఏ? లెస్ దాన్ ఏ. సో సాల్వ్ కూడా ఎలా చేయగలం? సో 20% అంటే ఫార్ములా ఎక్స్ బై 100 ప్లస్ ఎక్స్ ఇంటూ
100. So 20 by 100 plus 20 into 100 into 100 equal to 20 by 120 into 100. 21 20. So 20 by 100 plus 20 into 100 equal to 20 by 120 into 100 equal to 21 26. So 21 ja 26 ja. So equal to 100 by 6. 100 by 6, 100 by 6 equal to amountundi, equal to amountundi, 100 by 6, 100 by 6 equal to 50 by 3, that is equal to 50 by 3 and 10 amountundi, 16, 3, 48 kada, 16, 16, 48 and 10, 2 amountundi kada, remain 16, 2 by 3, percentage, and this is the answer, 16, 2 by 3 percentage and so 16 2 by 3 percentage out in the answer. So next problem this kunde, A is X percentage less than A, X percentage less than B, then what percentage B more than A. So ikkada maniki change anedi adi problem lo change anedi em avutundi ikkada change same x percentage ikkada akkada more aithe ikkada less than ante minus than b. So same maniki formula teeskunte em formula cheppanu nenu change by result into 100. So ikkada formula prakaram teeskunte ikkada change enta avutundi change same x percentage by result ante ikkada malli b ni manam em teeskuntam 100% ga teeskuntam kada b ni 100%. So less than ante minus ante subtraction cheyali not adding So 100 minus x into 100, 100 minus x into 100. This is the formula. 100 minus x into s. So din lo manaki example teeskundam. Din lo example teeskunte suppose x equal to some 25% iskonde. X equal to 25%. So question ante A is 25% less than B, then B what percentage more than A, then B what percentage more than A. So ikkada so formula enti, ee formula enti, formula prakaram ikkada enti x by 100 minus x into 100 adhe kada. So change and that 25 by 100 minus 25 into 100. So 25 by 100 minus 25 means 75 into 100. Oh, equal to amount in the 25 3. So 100 by 3. So that equal to 10 3. 33 is 9, 33 is 9, 33 1 remaining 1 by 3 percentage equal to 33 1 by 3 percentage more than A. Idi problem. So ee vidhanga problems anevi, so A is 25% less than B, then B what percentage more means 33 1 by 3 percentage more. So next to the price of mobile, oka mobile man daggara undi
आप मोबाइल प्राइस इंक्रीज्ड बाय 5% मोबाइल मन दग्गर उंदी नेक्स्ट प्रॉब्लम लो तीसुकुंटे मोबाइल मन दग्गर उंदी आ मोबाइल प्राइस द प्राइस ऑफ मोबाइल अन्नमाट मोबाइल प्राइस इंक्रीज्ड बाय 5% फ्रम 10,000 एक्चुअल दिन ओरिजिनल प्राइस दिस इज ओपी ओरिजिनल प्राइस 10,000 उंदी ओरिजिनल प्राइस एंत उंदी 10,000 उंदी అది జిఎస్టీ మనకు రావడం వల్ల 5% మొబైల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. దెన్ వాట్ ఈస్ ద న్యూ ప్రైస్? అయితే ఎంత ప్రైస్కి మనం అమ్మొచ్చు? మనము ఎంత ప్రైస్కి అమ్ముతాం? వాట్ ఈస్ ద న్యూ ప్రైస్? సో దీనికి సొల్యూషన్ ఎలాగా? దీనికి సొల్యూషన్ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్స్ హౌ టు. సో ఫస్ట్గా ఒరిజినల్ ప్రైస్ ఎంత? ఓపీ ఒరిజినల్ ప్రైస్ ఈక్వల్ టు మనకి ప్రాబ్లం ఎంత ఇచ్చాడు? 10,000. ఒరిజినల్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 10,000. సో ఇంక్రీజ్ ఎంతైంది? ఇంక్రీజ్ ఎంతైంది? ఇక్కడ ఏమిచ్చాడు ఇంక్రీజు? 5%. ఇంక్రీజు 5% అంటే 5% ఇంక్రీజ్ అయింది. దేనిలో ఇంక్రీజ్ అవుతుంది? 5% ఒరిజినల్ ప్రైస్లో ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆఫ్ 10,000 అన్నమాట. సో మనకి ఇంక్రీజ్డ్ ఇంక్రీజ్ ఎంత అంటే 5% దేనిలో అవుతుంది? ఇంటూ 10,000. 10,000లో 5%. సో ఈక్వల్ టు ఎంత అవుతుంది? 5% అంటే 100 ఇంటూ 10,000 ఇంటూ 10,000. సో జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 100 ఉంటుంది కదా. 100 ఇంటూ 500. సో ఇంక్రీజ్ ఎంత అమౌంట్ అయింది? 500 రూపీస్. ఇంక్రీజ్ ఎంత అయింది? 500 రూపీస్. ఒరిజినల్ ప్రైస్ ఎంత? 10,000 రూపీస్. 10,000. సో న్యూ ప్రైస్ మనకేం కావాలి? న్యూ ప్రైస్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఒరిజినల్ ప్రైస్ ప్లస్ ఇంక్రీజ్. ఒరిజినల్ ప్లస్ ఇంక్రీజ్డ్ ప్రైస్. సో ఒరిజినల్ ప్రైస్ ఎంత? 10,000. ఒరిజినల్ ప్రైస్ ఎంత? 10,000 ప్లస్ 500 ఈక్వల్ టు ఏమవుతుంది? 10,500 రూపీస్. 10,500 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక మొబైల్ని మనం అమ్మాలంటే ఎంత? 10,500కి అమ్మాలి. 10,500కి అమ్మాలి. సో మనం దీన్నే మనం మామూలుగా షార్ట్కట్లు ఎలా రాసుకోవచ్చు? ఇంత చేయాలా? షార్ట్కట్లో మనం చేసుకోవచ్చు. న్యూ ప్రైస్ కావాలి. ఎన్పి న్యూ ప్రైస్ ఈక్వల్ టు ఒరిజినల్ ప్రైస్ ఇంటూ ఒరిజినల్ ప్రైస్ ఇంటూ మనకి కామన్గా ఏదైనా పర్సంటేజ్ని ఏమనుకుంటాం? 100 అనుకుంటాం కదా. 100 ప్లస్ ఆర్ మైనస్ ఇంక్రీజ్ ప్లస్ అయితే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆర్ డిక్రీజ్ డిక్రీజ్ అయితే మైనస్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్ ప్లస్ అయితే ఇంక్రీజ్ డిక్రీజ్ అయితే మైనస్ ఇది ప్లస్కి యూజ్ చేస్తాం ఇది మైనస్ 100 ప్లస్ ఆర్ మైనస్ ఇంక్రీజ్ అయితే ప్లస్ మైనస్ అయితే డిక్రీజ్ బై 100. సో ఇక్కడ మనకి ఇది ఫార్ములా ఇదేంటిది ఫార్ములా. సో న్యూ ప్రైస్ కావాలంటే ఒరిజినల్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ఆర్ మైనస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఏదైతే ఇంక్రీజ్ అయితే ప్లస్ వేస్తాం డిక్రీజ్ అయితే మైనస్ వేస్తాం బై 100 అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది. ఈ ప్రాబ్లంలో మనకి ఏమైంది? ఈ ప్రాబ్లంలో ఇంక్రీజ్ అయిందా? ఇంక్రీజ్డ్ అయింది. సో ఈ ప్రాబ్లంలో ఫార్ములా ఏంటి? ఒరిజినల్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ఇంక్రీజ్ బై 100. ఓకేనా? సో ఒరిజినల్ ప్రైస్ ఎంత? 10,000. ఒరిజినల్ ప్రైస్ ఎంత? 10,000 ఇంటూ ఇంక్రీజ్ ఎంత అయింది? 5. 100 ప్లస్ 5 బై 100.
10,000 इंटू 100 प्लस 5 105 105 बाय 100 सो इधे इक्वल टू 100 100 इक कैंसिल 105 इंटू 100 पकना बेसाइड्स टू जीरो से ऐड होते कदा सो 10,500 सो इधे डायरेक्ट फार्मूला इधे डायरेक्ट सो अदे डिक्रीज अस्ते माइनस वेसकटा अदे डिक्रीज माइनस वेसकटा सपोज डिक्रीज माइनस वेसकटा डिक्रीज माइनस सो नेक्स्ट प्रॉब्लम ओके डियर फ्रेंड्स सो नेक्स्ट मनम प्रीवियस प्रॉब्लम लो एक्चुअल इंक्रीज्ड चुनाव इपड़ प्रॉब्लम चूसुकोंडी द प्रोडक्शन ऑफ ए कंपनी डिक्रीज्ड बाय हाउ मच परसेंटेज डिक्रीज्ड 25% डिक्रीज्ड बाय 25% फ्रॉम 16,000 आइटम्स अंटे आ कंपनी 16,000 आइटम्स ने प्रोड्यूस चेसिंदी बट इप्पुडु एमैंदंटे डिक्रीज अय्यिंदी एंत परसेंट डिक्रीज अय्यिंदी 25% Then what is the new production? New production ఎంతా అవుతుంది? సో ముందు మనం ఫార్ములా ప్రకారం ముందు ప్రాబ్లం లో చెప్పాం మన ఫార్ములా ఏంటి ఫార్ములా ఏంటి వన్ మోర్ చెప్పండి ఫార్ములా ఏంటి నేను ఆల్రెడీగా షార్ట్ కట్ లో చెప్పాను ఫార్ములా సో న్యూ ప్రొడక్షన్ ఈక్వల్ టు ఏం చెప్పాను ఒరిజినల్ ప్రొడక్షన్ ఇంటూ అన్రైట్ ఇక్కడ ఏమైంది డిక్రీజ్ అయింది ఇక్కడ ఏమైంది డిక్రీజ్ వాల్యూ అయింది ఇక్కడ ఏమైంది డిక్రీజ్ అయింది సో ఈ డిక్రీజ్డ్ వాల్యూ అయితే మైనస్ చేస్తాం మైనస్ డిక్రీజ్డ్ బై 100 సో దిస్ ఈస్ ద డైరెక్ట్ ఫార్ములా సో ఒరిజినల్ లో ప్రొడక్షన్ ఎంత ఒరిజినల్ 16,000 ఇంటూ 100 మైనస్ డిక్రీజ్ ఎంత అయింది 25 ఇక్కడ ఓన్లీ వాల్యూ వేసుకోవాలి పర్సంటేజ్ అనేది వేయకూడదు ఓన్లీ వాల్యూ బై 100 సో ఈక్వల్ టు 16,000 इंटू 100 माइनस 25 75 बाय 100 16,000 इंटू 75 बाय 100 75 25 3 25 4 जा सो 4 1 4 4 सो इकड़ा 4,000 इंटू 3 4,000 इंटू 3 4,000 इंटू 3 सो द प्रोडक्शन एंत अवुतुंदी अप्पुडु 12,000 प्रोडक्शन एंत अवुतुंदी ओरिजिनल अंटे बिफोर 16,000 ऐटम्स अयिते इप्पुडु न्यू प्रोडक्शन प्रकारं एन्नि ऐटम्स अवुतुन्नायि 12,000 ऐटम्स 12,000 इदि डैरेक्ट फार्मुला सो इदि मनं शार्ट कट चेप्पुकुन्नां कदा न्यू प्रोडक्शन ईक्वल टू ओरिजिनल प्रोडक्शन इंटू 100 माइनस Decrease by 100. This is the formula. So, idi previous kanna idi adi increase aithe idi decrease value. So, dear friends, so next problem keldam. Next problem lo teeskunte Kohli, our Indian captain Kohli scored 5,000 runs to 6,500 runs. How many runs? 5,000 runs to 6,500 runs. ఇన్ ఏ ఇయర్ వన్ ఇయర్లో ఎన్ని 5,000 రన్స్ నుండి 5,000 రన్స్ అనేది ఉండేది దాని నుండి 6,500 రన్స్ స్కోర్ చేశాడు సో ఇన్ ఏ ఇయర్ అంటే డిఫరెన్స్ అనమాట బిఫోర్ ఇయర్ ఎంత ఉండేది బిఫోర్ ఇయర్ 5,000 రన్స్ అనేది ఉండేది సో ఆ ఇయర్లో 6,500 రన్స్ అనే ఇయర్ 5,000 runs to 6,500 runs in a year. Then what is the percentage of increase? అయితే ఎంత percentage increase అయింది?
అంటే ప్రీవియస్ ఇయర్స్ ఈలో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అనేది క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ సొల్యూషన్ ఏంటి, ఇక్కడ సాల్వ్ ఎలా చేస్తాం, ఇక్కడ సాల్వ్ అనేది మనం ఎలా చేస్తాం, ఈజీ ఏంటంటే సాల్వేషన్ మెథడ్ ఈజీగా ఏం చేస్తాం, హౌ టు సాల్వ్ అంటే ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం తీసుకుంటే ఫార్ములా ఏంటి, ఎలా చేస్తాం యాక్చువల్గా ఇంక్రీజ్ బై ఇనీషియల్ ఎంత, ఇనీషియల్గా వాడే ఎంత ఉంది, ఇనీషియల్ వాల్యూ ఇంక్రీజ్డ్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ ఇంటూ అన్రైట్, దిస్ ఈజ్ ద ఫార్ములా, ఇంక్రీజ్డ్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ అన్రైట్, ఇంక్రీజ్డ్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ అన్రైట్. అంటే ఇక్కడ ఏం లేదు, 5000 రన్స్ నుండి 6500 రన్స్ ఎంత ఇంక్రీజ్ అయ్యింది, 1500 రన్స్ కొట్టాడు. పోలీస్ కోడ్ ఫ్రమ్ 5000 రన్స్ టు 6500 ఇన్ ఇయర్, 5000 రన్లు ఉన్నాయి, 6500 కొట్టాడు. సో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది అంటే ఇంక్రీజ్డ్ ఎంత, 1500, ఎంతలో ఎంత 5000కి ఎంత పర్సంటేజ్, సో ఇంక్రీజ్డ్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. సో దీన్ని బట్టి ఇంక్రీజ్డ్ ఎంత, 6500 మైనస్ 5000 బై ఇనీషియల్ ఎంత ఉంది, ముందు ఎంత ఉంది ఆ రన్స్, 5000 రన్స్ ఇంటూ 100, సో ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1500 బై 5000 ఇంటూ 100, అంటే 1500 అనేది 5000లో ఎంత పర్సంటేజ్, హౌ మచ్ పర్సంటేజ్, 1500 రన్స్ ఇంక్రీజ్ చేస్తాడు అది 5000కి ఎంత పర్సంటేజ్, సో జీరోస్ క్యాన్సిల్, సో ఎంత అవుతుంది మనకి 51 52, సో ఎంత పర్సంటేజ్ అవుతుంది అప్పుడు, ఎంత పర్సంటేజ్ అవుతుంది, 15 ఇంటూ 2 ఎంత ఉంది, 15 ఇంటూ 30%, హౌ మచ్ పర్సంటేజ్, 30, 15 ఇంటూ 2 ఎంత అవుతుంది, 15 ఇంటూ 2 30%, 15 ఇంటూ 2 30%, సో 30% రన్స్ అనేవి ఇంక్రీజ్ చేశాడు, 30% రన్స్ అనేవి ఇంక్రీజ్ చేశాడు, దిస్ ఈజ్ ద ఆన్సర్, దిస్ ఈజ్ ద 30% రన్స్ ఇంక్రీజ్ చేశాడు. సో ఈ విధంగా మనం ఇంక్రీజ్డ్ బై ఇనీషియల్ వాల్యూ అంటే 100 చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం, నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుంటే ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ డిక్రీజెస్, ఇక్కడ అక్కడ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఏమైంది డిక్రీజెస్ ఎంత, 84,000 to 72,000, ఎంత అయింది, 84,000 to 72,000, ద వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్, అక్కడ ఇంక్రీజ్ అడిగాడు ఇక్కడ డిక్రీజ్ అడగాలి, సేమ్ ఫార్ములా, అదే ఫార్ములా వేసుకుందాం, అదే ఫార్ములా సేమ్ ఫార్ములా వేసుకుంటే ఏంటి, అక్కడ ఇంక్రీజ్ ప్లేస్లో ఇక్కడ డిక్రీజ్, ఇంక్రీజ్ ప్లేస్లో ఇక్కడ డిక్రీజ్ బై ఇనీషియల్, డిక్రీజ్ బై ఇనీషియల్ వాల్యూ, డిక్రీజ్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ అన్రైడ్. సో ఇక్కడ డిక్రీజ్ ఎంతైంది డిక్రీజ్ అంటే 84,000 ఉండేది ఇనీషియల్గా 72,000కి వచ్చింది, సో మైనస్ బై ఇనీషియల్ వాల్యూ 84,000, ఇక్కడ ఇనీషియల్గా రేటు ప్రైస్ ఆఫ్ కమోడిటీ 84,000 ఇనీషియల్గా ఉండేది, అది 72,000కి డిక్రీజ్ అయిపోయింది, సో ఇనీషియల్ వాల్యూ ఇక్కడ 84 ఇంటూ 100, సో ఈక్వల్ టు ఎంత అవుతుంది, 84లో 72,000 తీసేస్తే ఏమవుతుంది, ఎంత వస్తుంది, 12,000, అంతే కదా, 12,000 by 84,000 ఇంటూ 100, ఓకే 12 అవుతుంది 7, సో ఈక్వల్ టు ఏమవుతుంది, ఈక్వల్ టు మనకు వాల్యూ ఎంత వచ్చింది, 100 బై 7, సో ఈక్వల్ టు 100 బై 7 మీన్స్ ఎంత అవుతుంది, 7 1 7 31 7 4 28, అంటే 14 7 98, అంటే రిమైనింగ్ ఎంత ఉంది, 2 బై 7, 14 2 బై 7 పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ మనకి డిక్రీజ్ అయింది,
14 2 by 7 percentage idi decreased so increase aithe increased okay dear friends next one more easy gunte problems just involve the problem so problems so involve avandi easily we can solve so raja salary 36000 what is salary of raja 36000 in 2016 raja salary how much 36000 in 2016 so which is 20% more than 2015 so 2015 lo raja salary takku undi adi maniki teliyadu don't know but ippudu 2016 lo daniki 20% more undi adi 36000 ayindi so what is the salary in 2015 so question most important is just to somehow difficult just lesson raja salary 36000 in 2016 okay 20% is more than 2015 so main ikkada maniki kavalsindi solution elaga solve chestam idi elaga solve chestam solution so main manaku kavalsina ichi em ichadu raja salary raja 2016 salary ichadu raja 2016 salary ent ichadu 36000 so 2015 salary 2015 salary evvaledu so em anukunta x em anukunta we can say x so ippudu vaadu em ichadu main problem lo kelthe 20% more ఏమన్నాడు 20% మోర్ అన్నాడు 2015 లో ఏ సాలరీ 2016 సో మనం ఇక్కడ మెయిన్ టిప్స్ తీసుకుంటే ఇక్కడ 2016 సాలరీ ఈక్వల్ టు ఏమవుతుంది 2015 సాలరీ ప్లస్ 20% మోర్ అంటే దేనిలో 2015 లో 20% సో 25 అంటే హాఫ్ అన్నమాట ఇంటూ 20% ఇంటూ 20% 2015 సాలరీ ఇంటూ 20% అంటే 2016 సాలరీ మనకి ఎంత ఇచ్చాడు 36000 రూపీస్ అనేది 2015 సాలరీ మనం ఏమనుకున్నాం ఎక్స్ అనుకుందాం ప్లస్ అందులో ఎక్స్ లో ఎంత పర్సంటేజ్ ఎక్స్ట్రా ఉంది 20% ఎక్స్ లో 20% సో 36000 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 20% అంటే ఎక్స్ ఇంటూ 20/100 సో 21 25 సో ఈక్వల్ టు ఏమవుతుంది x plus x by 5 so 36000 salary equal to x plus x by 5 ante dinni lcm kattandi dinni multiplication isthe 5 into x 5x plus x by overall ga 5 so ee 5 into x 5x plus x by 5 okay ఈక్వల్ టు ఏమవుతుంది 6x/5 సో 6x/5 సో దీన్ని 6x/5 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు ఫైనల్ గా 36000 సో x ఈక్వల్ టు ఏమవుతుంది 6x/5 అంటే 6/5 ఈక్వల్ టు అవతలకి వెళ్తే రివర్స్ అవుతుంది కదా 36000 into 5/6 6166 so 6000 into 5 okay final answer em avutundi 6 5 6 30 30000 final ga em avutundi manaki answer 36000 kada 6000 30000 value avutundi ante what the 30000 salary అంటే 30000 salary 2015 లో ఉండేది
దీనిలో 20% ఇంక్రీజ్ అయింది అంటే 30లో 20 అంత 6000 ఇంక్రీజ్ అయింది అంటే 36000 అనేది అయింది 36000 వాల్యూ అనేది అయింది సో దీన్ని మనం ఈజీగా ఒకే దీనిలో షార్ట్ కట్ కూడా చేసుకోవచ్చు దీన్ని మనం షార్ట్ కట్ కూడా చేసుకోవచ్చు ఎలా షార్ట్ కట్ చేయాలి దీన్ని షార్ట్ కట్ లో కూడా చేసుకోవచ్చు ఎలా షార్ట్ కట్ చేయాలి సో దీన్ని ఈజీగా గుర్తుంచుకోవాలంటే మనకి ఏం తెలియదు ఇందులో మనకి 2015 సాలరీ తెలియదు అది ఏమనుకున్నాం ఎక్స్ అనుకున్నాం కామన్గా తెలియని దాన్ని ఏమనుకుంటాం అన్రైట్ పర్సంటేజ్ అనేది ఏమనుకున్నాం ఎక్స్ 100% అనేది ఏమనుకున్నాం ఎక్స్ అయితే మనకి 2016 సాలరీ ఎంత పర్సంటేజ్ పెరిగింది 20% పెరిగింది సో 20% అంటే 2015ది ఏమనుకున్నాం 100% అనుకున్నాం కదా సో 2016 ఏమవుతుంది 100 + 20 అంటే 120 2016 ఏమవుతుంది 120% అంటే వాల్యూ ఎంత ఇచ్చాడు 2016లో 36000 ఇచ్చాడు 36000 ఇచ్చాడు 2016లో ఏమిచ్చాడు వాడు వాల్యూ ఎంత ఇచ్చాడు డియర్ ఫ్రెండ్స్ 36000 సో 36000 సో ఇక్కడ ఏంటి 100% అనేది ఎక్స్ అది 2015 సాలరీ మరి 2016 సాలరీ 100 + 20% పెరిగింది కదా 120 అవుతుంది 120 అనేది 36000 ఇచ్చాడు సో మనకి ఎక్స్ కావాలి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దీన్ని ఏంటి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ 120 పర్సంటేజ్ ఇక్కడ ఉంది కదా పోతాయి పర్సంటేజ్ అవసరం లేదు ఎక్స్ ఇంటూ 120 ఈక్వల్ టు 36000 ఇంటూ 100 ఓకే సో దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 36000 ఇంటూ 100 బై 120 ఓకే బై 120 సో 121 123 సో 360 అయింది ఇంకా 300 ఉంది సో 300 ఇంటూ 100 ఏమైంది 30000 దిస్ ఈస్ ద ఆన్సర్ సో ఇది డైరెక్ట్గా ఆన్సర్ అవుతుంది ఏం లేదు షార్ట్ కట్లో మనం తీసుకుంటే చాలా ఈజీ మనకి ఏది తెలియదు వీ డోంట్ నో వాట్ ఈజ్ 2015 సాలరీ దట్ ఈజ్ ఎక్స్ దట్ ఈజ్ 100% సాలరీ దట్ ఈజ్ 100% సాలరీ సో నెక్స్ట్ దాని మీద 20% అంటే 100% యాడ్ అయింది కనుక 120 సపోజ్ లెస్ మీన్స్ రిమూవ్ అంటే 120లో అదే 100లో 80% అవుతుంది సో ఈ యాడ్ మోర్ ఉన్నాడు కనుక 120 వేసుకుందాం సో 120% ఎంత ఇచ్చాడు అన్నాడు వాల్యూడు 36000 సో 100% ఎక్స్ సో ఎక్స్ కావాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇలా మల్టిప్లికేషన్ చేస్తాం సో ఎలా అంటే ఎక్స్ ఇంటూ 120 ఈక్వల్ టు 100 × 36000 సో దట్ అలా క్యాలిక్యులేషన్ చేస్తే 30000 సో ఈ ప్రాబ్లమ్ని దిస్ ఈస్ ద వెరీ మచ్ షార్ట్ కట్ ప్రాబ్లమ్ సో ఈ షార్ట్ కట్ వర్క్ చేస్తే ఈజీగా వితిన్ 1 మినిట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు సో డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద క్వశ్చన్స్ హౌ టు సాల్వ్ ద ఆన్సర్